Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీతో జగన్ కు నిజంగానే బిడిసిందా? జుట్టు పీక్కుంటున్న జాతీయ మీడియా. ఒకే ఒక చిన్న ప్రశ్న కాదు, పెద్ద ప్రశ్నే. వైసీపీ మంత్రులు బీజేపీ మీద తొలిసారిగా విరుచుకుపడుతున్నారు కదా. ఇన్నాళ్లు మోడీకి మద్దతుగా ఉన్న జగన్ అకస్మాత్తుగా తిరగబడుతున్నట్లుగా వ్యవహరిస్తున్నాడు ఎందుకు అనే చర్చల నేపథ్యంలో జగన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రులు ప్లస్ పార్టీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు కదా. అందుకే ఈ ప్రశ్న, ఎప్పటికిప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశాలు ఉన్నాయా? కూల్చేస్తే బీజేపీకి వచ్చే లాభం ఏమిటి? లాభం లేనప్పుడు బీజేపీ ఆ ప్రయత్నాలు చేయనప్పుడు జగన్ హఠాత్తుగా బీజేపీపై ఎందుకు పడినట్లు? అసలు ఏమిటి తన వ్యూహం? తరచి చూస్తే జగన్ ఆంతర్యం అంతుపట్టక అయోమయానికి గురి కావలసిందే. నిన్న కొత్త పరుకులో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా కాస్త జుట్టు పీక్కున్నా తను ఓ నిర్ధారణకో ఓ అంచనాకో రాలేకపోయాడు. నిజమే, జగన్ పొలిటికల్ స్ట్రాటజీలు, నిర్ణయాలు, అడుగులు వేరే వాళ్లకు అంత త్వరగా అంతుపట్టవు. తన చుట్టూ ఉన్న వాళ్లు కూడా తను చెప్పింది చేయాల్సిందే తప్ప తను ఎవరికీ ఏది వివరించి చెప్పడు. మనకు తోచిన విశ్లేషణను మనం చెప్పుకోవాల్సిందే. అంతే, నిగూఢంగా సాగే కొన్ని వ్యూహాలు ఉంటాయి. తెరపైకి ఒక రకంగా, తెర వెనుక మరో రకంగా కనిపిస్తుంటాయి. రాష్ట్రాలన్నీ తిరుగుతూ మోడీ వ్యతిరేక కూటమి కోసం బలంగా ప్రయత్నించే ప్రశాంత్ కిషోర్ జగన్ కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్. జగన్తో గట్టి సంబంధాలు ఉన్నాయి. ఇన్నాళ్లు మోడీకి అనుకూలంగా ఉన్న జగన్ ప్రశాంత్ కిషోర్ దోస్తీని కంటిన్యూ చేయడం దేనికి తెలియదు. తన వ్యతిరేక శక్తుల కూటమితో జగన్ సంబంధాలు పెరుగుతున్నట్లుగా మోడీ భావిస్తున్నారా తెలియదు. అకస్మాత్తుగా జగన్ సోదరి షర్మిల తెలంగాణ రాజకీయ చిత్రపటంపై ప్రత్యక్షం కావడం ఏమిటి? ఏ రాజకీయ ప్రయోజనాల కోసం? ఎవరి లబ్ధి కోసం? పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టను అంటున్న జగన్ తెలంగాణ రాజకీయాలను ఏ రకంగా ప్రభావితం చేయాలని అనుకుంటున్నాడు తెలియదు. పైపైన జలాలపై వాగ్బాణాలు విసురుకుంటున్నా జగన్ కేసీఆర్ సంబంధాలు ఇప్పటికీ గట్టివే. మరి షర్మిల చేసే ఆరోపణల్ని, దీక్షల్ని టీఆర్ఎస్ ఎందుకు ఉపేక్షిస్తోంది? ఎవరు ఒక మాట అన్నా సరే విరుచుకుపడే అలవాటుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది దేనికి? ఇది స్ట్రాటజీయేనా తెలియదు. తనపై ఉన్న కేసులు, బెయిల్ రద్దు ప్రమాదాల నేపథ్యంలో జగన్ కేంద్రంలోని బీజేపీకి అన్ని విషయాల్లోనూ సహకరిస్తున్నాడు. వైసీపీ ఎంపీలు ఇప్పుడు సడన్ గా పార్లమెంటులో గొంతులు విప్పుతున్నారు. మంత్రులు బీజేపీని తిట్టిపోస్తున్నారు. మరి ఎక్కడ దూరం పెరిగింది? నిజంగానే పెరిగిందా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సందేహిస్తున్నట్లు కొత్త జగన్ నాటకమా? అది నిజమైతే ఈ పరస్పర నిందల ప్రహసనాల వల్ల లాభం ఏమిటి తెలియదు. అందుకే జాతీయ మీడియా కూడా ఏం రాయాలో ఏం చెప్పాలో తెలియక జుట్టు పిక్కుంటోంది. బీజేపీ సీఎం అనగానే కాషాయం కట్టాలి, బాబా అయి ఉండాలనే తరహాలో పేర్ని నాని చేసిన విమర్శ నవ్వు పుట్టించేదిగా ఉంది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది అనే ఆరోపణలు కూడా అంతే. అసెంబ్లీలో వైసీపీ బలం అసాధారణ స్థాయిలో ఉంది. భయమో భక్తో జగన్ మీద తిరుగుబాటు చేసేంత సీన్ ఇప్పటికైతే ఎవరికీ లేదు. బలమైన కూటమిలు కట్టి సర్కారును హైజాక్ చేసే స్థాయి కూడా ఆ పార్టీలో ప్రస్తుతం ఎవరికీ లేదు. మరి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర బీజేపీకి ఎలా సాధ్యం? పోని నిజమే అనుకుందాం. దాంతో బీజేపీకి వచ్చే లాభం ఏమిటి? ఓ పెద్ద గ్రూపు చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడమా? అసలు ఏపీలో బీజేపీ ఉనికి అంతంత మాత్రమే, ఉందా లేదా అన్నట్లుగా ఉంది. మరి ఇప్పుడు జగన్ ను కెలకడం వల్ల వచ్చే రాజకీయ ప్రయోజనం ఏమిటి? మూడింట రెండు వంతులు చీల్చి బీజేపీలో విలీనం చేసుకుంటే తప్ప ఈ కుట్ర సాధ్యం కాదు. పొలిటికల్ గా ఆ సీన్ లేదిప్పుడు. ఆర్థిక క్రమశిక్షణ, అప్పులు గట్రా చూపించేసి అర్జెంటుగా ఆర్టికల్ 360 ప్రయోగిస్తారనేది మరో సందేహం. అదంత ఈజీ కాదు. కొత్త రుణాలకు అనుమతి ఇవ్వకుండా బ్యాంకులను వెనక తగ్గేలా చేస్తే జీతాలు కూడా సరిగ్గా ఇవ్వాలని దుర్వస్థలోకి పడితే చూస్తారు తప్ప ఆర్టికల్ 360 ప్రయోగించి జగన్ కు పొలిటికల్ అడ్వాంటేజ్ ఎందుకు ఇస్తారు? పోని చేస్తారు అనుకుందాం. సంక్షోభం, శూన్యత ఏర్పడితే వాడుకోవడానికి చంద్రబాబు రెడీగా ఉన్నాడు. తన కెరీర్ అయిపోలేదు, ఈ రోజుకు తను యాక్టివ్ గానే ఉన్నాడు. మరి చంద్రబాబుకు ఉపయోగపడే పని మోడీ ఎందుకు చేస్తాడు? అసలు చంద్రబాబు మొహం చూడడానికే మోడీ ఇష్టపడడం లేదు. మరి మోడీ కుట్ర ఏం పన్నుతున్నాడు ఎందుకు? సో ఇవన్నీ తెర మీద ప్రహసనాలేనా? తెలంగాణలో కేసీఆర్ కూడా అంతే, మోడీ ఎదుట సైలెన్స్, స్టేట్ లో మాత్రం డిష్యూన్ డిష్యూన్. ఓ మార్మిక అవగాహన నడుస్తూ ఉంటుంది. జగన్ కూడా అదే బాటలో ఉన్నారా? పొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం మీద బీజేపీ ఆందోళన, విగ్రహానికి కలెక్టర్ అనుమతి నిరాకరణ, ఇది ఓ స్ట్రాటజీయేనా? జగన్ నిజంగానే మోడీ మీద కోపంగా ఉన్నాడు అనుకుందాం కాసేపు. దేనికి? అప్పుల విషయంలో సహకరించడం లేదనే? భవిష్యత్తు రాష్ట్ర ఆదాయాన్ని చూపి అప్పులు తీసుకురావడం మీద దర్యాప్తు చేస్తున్నందుక, రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెడుతున్న తీరుతో కేంద్రం కొరడా పట్టుకుని రంగంలోకి దిగినందుక ఆర్టికల్ 360 ప్రయోగిస్తారని సందేహమా? ఇవేవి కావు. జగన్ కు తెలియదా
ఈ అప్పులు ఈ పర్యవసానాలు రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయనందుక? అది కాదు. తనను తీసేస్తే అర్జెంటుగా జగన్కు వచ్చే లాభం లేదు, తీసేయకపోతే వచ్చే నష్టమూ లేదు. రాజకీయాల్లో ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి. బెయిల్ రద్దయ్యే ప్రమాదం ఉన్నా కేంద్రం సహకరించడం లేదనా? సిబిఐ మరీ దూకుడుగా జగన్ వ్యతిరేక వాదనతో అఫిడవిట్లు ఏమీ వేయడం లేదు కదా. ఈ ఏడేళ్లలోనూ జగన్ ను ఈడీ సిబిఐ ఏమీ కెలకడం లేదు కదా. పైగా మోడీ రాజకీయంగా తెలుగుదేశానికి ఏమీ దగ్గర కావడం లేదు. మరి జగన్ కు మోడీ మీద కోపం వచ్చేందుకు సరైన కారణాలు ఏమున్నట్లు? జాతీయం కాని రాష్ట్రీయం కాని రాజకీయాలు ఇంతకు ముందులా స్ట్రైట్ గా లేవు, అందుకే అంత త్వరగా అంతుపట్టవు. ఇది మోడీ షా శకం. అంతా మార్మికంగా గుమ్మనంగా మిస్టీరియస్ గా నడుస్తుంటాయి. విశేషం ఏమిటంటే జగన్ రాజకీయం కూడా అంతే గుమ్మనంగా నడుస్తూ ఉంటుంది.